वेलकम बैक टू अवर चैनल इदे फर्स्ट टाइम मन चैनल चूस्ते वेंटने सब्सक्राइब चेसुकोंडी ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు బాగుండాలి అలాగే మీ కడుపులో ఉన్న బేబీ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న క్వశ్చన్ అండి ప్రెగ్నెన్సీ అంటే గర్భవతి యొక్క కడుపు అనేది పెద్దగా ఉంటుంది పెద్దగా ఉండడానికి గల రీజన్స్ ఏంటి అలాగే పెద్దగా ఉంటే ఆడపిల్ల పుడుద్ది అంటే బేబీ గర్ల్ పొట్టలో ఉంది అని అయితే చాలామంది అంటున్నారు అసలు అది ఎంతవరకు నిజమా అబద్ధమా అది అసలు మూఢనమ్మకమా అసలు కడుపు అనేది ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి చిన్నగా ఉంటుంది కొందరికి పెద్దగా ఉంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో గర్భిణి యొక్క ప్రతి గర్భిణి యొక్క కడుపు అనేది చిన్నగానే ఉంటాదండి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th 5th 6th ఈ థర్డ్ ఈ 3 మంత్స్ లో కూడా ఒక్కొక్కరికి స్టమక్ ఒక్కొక్కలా అయితే ఉంటదండి గర్భిణి యొక్క కడుపు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది ఈ సెకండ్ ట్రైమిస్టర్ లో అసలు ఎందుకు కడుపు అనేది పెద్దగా కొందరికి ఉంటదన్నదైతే ఇప్పుడు చూద్దామండి బేబీ యొక్క weight అనేది కడుపులో ఉండేటప్పుడు బేబీ weight ఎక్కువగా ఉంటే కడుపు అనేదైతే పెద్దగా ఉంటుందండి అలాగే గర్భిణి అంటే గర్భిణి యొక్క weight కూడా అంటే వాళ్ళు బొద్దిగా లావుగా ఉన్నారనుకోండి అలా ఉండ వల్ల కూడా వాళ్ళ యొక్క కడుపు అనేది పెద్దగా అయితే ఉంటుంది అలా కాకుండా సన్నగా బక్కగా ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి సెకండ్ ట్రైమిస్టర్ లో కూడా వాళ్ళ యొక్క కడుపు అనేది చాలా చిన్నగా ఉంటదండి ఓకేనా ఆ కడుపు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రీజన్ వచ్చేసరికి ఉమ్మనీరు అండి కొందరికి ఉమ్మనీరు కడుపులో ఉండేటప్పుడు ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువగా ఉండడం వల్ల కడుపు అనేది మనకి పెద్దగా అయితే కనిపిస్తది మరికొందరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డయాబెటిక్ ఉంటుంది కదా అలా డయాబెటిక్ ఉండడం వల్ల కూడా ఉమ్మనీరు శాతం అనేది ఎక్కువగా అవుతుంది అలా ఎక్కువగా అవ్వడం వల్ల కూడా కడుపు అనేది పెద్దగా అయితే కనిపిస్తది ముఖ్యంగా ఎక్కువగా కూడా లావుగా బొద్దిగా ఉంటారు కదండి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందు లావుగా బొద్దిగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి వాళ్ళకి సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి సెకండే కాదు ఫస్ట్ ఈ 3 మంత్స్ లో కూడా వాళ్ళకి స్టమక్ అనేది పెద్దగా ఉన్నట్లుగా అయితే కనిపిస్తదండి అదే బక్కగా ఉన్న వాళ్ళకైతే అంతగా అయితే కనిపించదు వాళ్ళకి థర్డ్ అంటే థర్డ్ ట్రైమిస్టర్ వచ్చినంత వరకు కూడా వాళ్ళకి అసలు కడుపు అనేది చాలా చిన్నగా అయితే కనిపిస్తది సన్నగా ఉన్న వాళ్ళకి ఒకటే అండి కడుపులో ఉన్న బేబీ అయితే హెల్దీగా ఉంటే సరిపోతుంది బేబీ గ్రామ్స్ నెల నెలకి బేబీ యొక్క వెయిట్ పెరుగుతుందా లేదా అనేది అయితే మనం చూసుకుంటే సరిపోతుంది కడుపు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది మంచి ఫుడ్ అండి మంచి ఫుడ్ మీరు తీసుకుంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి అలాగే మన ఛానల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా వీడియో ఉంది చూడండి నెక్స్ట్ ఏంటి అంటే వాకింగ్ అండి ఏ విధంగా వాకింగ్ చేయాలి అనేది కూడా ఉన్నాయి చూడండి మన వీడియోస్ అయితే వాకింగ్ చేయాలండి అలాగే మంచిగా వాటర్ అనేది ఎక్కువ వాటర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ మనం ఎక్కువగా కూడా అంటే నీరసంగా డిమ్ముగా ఉండేటట్టుగా కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండేటట్టుగా ఉండండి అలా యాక్టివ్గా ఉంటే మీ కడుపులో ఉన్న బేబీ కూడా యాక్టివ్గా ఉంటుంది అయితే నెక్స్ట్ వచ్చేసరికి కడుపు పెద్దగా ఉంటే ఆడపిల్ల పుడుద్ది అని అంటున్నారు ఇది ఒట్టిదని ఇదంతా కూడా మూఢనమ్మకం అండి అలా ఏం కాదు చెప్పాను కదా కడుపు ఎందుకు పెద్దగా ఉంటుంది రీజన్స్ ఈ రీజన్స్ వల్ల మాత్రమే అలా ఉంటుంది ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ అయితే ఉన్నాయి డెలివరీ అయినప్పటి నుంచి బిడ్డకి ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయాలన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను డెఫినెట్గా చూడండి మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్